चलो का छेर क्या कर छेर में ना पदब छेर की दोनों इनको कुंडा अंदर वो सर्विस बिल क्या ते ने मो दानी स्टोचर कंफ्यूज जैसे जैसे जानो लो कंफ्यूशन लो पेटा लनी हाँ और प्रयत्न मल्ली पुर दानी शासन मंडले रद्द की मल्ली बम्बी चढ़ो रद्द कोड़ा लगे जरी मारन ने लेट कर मावड़ जब अरे मल्ली तोड़ के संख्या तक पड़ते मल्ले अंत बैठक मल्ली तुम्हें मल्ल आईना पद्धति मंदिर तक पास मैं मैं बायपाट असेंबली ग्रांट मन के మన నిలిపేశారు మా ఇక్కడ కానీ లేకపోతే ఎవరు కూడా కళ్యాణదుర్గమా రాయదుర్గం రైతులతో ఉద్యమం చేపడితే దాంట్లో కొంత భయం ఉంటుంది అని చెప్పేసి అభిప్రాయం ఉంది మీరు ఉండేది ఇద్దరే మీరు భయం కేసు అవునండి మీరు గతంలో పంట పట్టి మీ నుంచి హిందూ పూర్త పంట పడేసరికి తెలుగు నీళ్ళు వచ్చినాయి దాంట్లో నో డౌట్ మీ నుంచే బట్ ఇప్పుడు దాన్ని కంటిన్యూ కావాలంటే కొంత రైతులతో చేస్తాం అదే చెప్తాను తప్పకుండా అదే ఇంత ఎప్పుడు అసలు లేదు ఈ సంస్కృతి కంటే ఈ విష సంస్కృతి మొదటిసారి అసలు అందుకే నేను మేము కూడా అనుకున్నాం ఇప్పుడు మా మౌనాన్ని చేతగాడతాను అనుకోవద్దు అది నేను హెచ్చరిస్తున్నాను నిన్న మావాడు ఎంతమంది వాళ్ళు ఒక పాతికి 30 మంది ఉంటారు సాధన పాటించాం ఎందుకంటే మన సంస్కృతి ఎట్లా రోడ్ల మీద పెట్టాలి ఇక్కడ కాదు మనం ఇంకా చేయకూడదు సుమారు ఎంత మంది 1000 మంది ఉన్నారు 1000 ఉన్నారు ఏ ఒక్క సైకిల్ చాలు వాళ్ళకి తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఒక మంచి రాజకీయ అవగాహన వచ్చిందని ఒక చైతన్యం అని ఒక దేశంలోనే కాదు అంతర్జాతీయంగా మనకు గుర్తింపు వచ్చింది ఇవాళ గుర్తింపు ఎక్కడ పోతున్నాం మనం పలు రాష్ట్రాల్లో దేశాల్లో కూడా నవ్వుకుంటున్నారు ఇవాళ ఇక్కడ ప్రభుత్వ తీరును బట్టి మా తండ్రి అప్పటి సమయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు మా అమ్మగారు శ్రీమతి బసవ తారకం గారి జ్ఞాపకార్థం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం కొరకు బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ను 1988లో స్థాపించడం జరిగింది ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అయ్యాకో యుఎస్ఏ వారి సహకారంతో బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇండియా 22 జూన్ 2000న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు అప్పటి ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ ఆసుపత్రిని ప్రారంభించారు క్యాన్సర్ వైద్యంలో ఉత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఈ ఆసుపత్రి 2 దశాబ్దాలు పూర్తి చేసుకుంది ఈరోజు వరకు 2.5 లక్షలకు పైగా క్యాన్సర్ రోగులకు మన ఆసుపత్రిలో చికిత్స చేయడం జరిగింది ఆసుపత్రి ప్రారంభ రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము స్వర్గీయ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు ముందు నిలిచి పరోపకారులైన డాక్టర్ తులసీదేవి పోలవరపు గారు డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు డాక్టర్ దర్శతరామరెడ్డి గారు డాక్టర్ రాఘవరావు పోలవరపు కాకతీయ సిమెన్స్ వెంకటేశ్వర్లు గారు మరియు మరెంతోమంది సహకారంతో
నాన్నగారి ఆశయ సాధన కోసం కృషి చేసి ఈ ఆసుపత్రిని ఉత్తమమైన క్యాన్సర్ హాస్పిటల్గా తీర్చిదిద్దారు. డాక్టర్ తులసీదేవి గారు బహుకరించిన 1.83 కోట్లు ఆసుపత్రి ప్రారంభ రోజుల్లో ఎంతగానో ఉపయోగపడ్డాయి. 7.5 కోట్లు సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్ బహుకరించింది. మన ఆసుపత్రిలో ఒక బ్లాక్కి ఆయన పేరు పెట్టడం జరిగింది. 100 పడకలు ఆసుపత్రిగా ప్రారంభమై నేడు 500 పడకలు ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. ఒక కన్వెన్షనల్ లీనియర్ యాక్సిలేటరు మరియు 2 IMRT యాక్సిలేటర్స్తో మొదటి దశాబ్దంలో ఈ ఆసుపత్రి 350 పడకలకు చేరుకుంది. 10 April 2010 ఈ ఆసుపత్రికి నేను చైర్మన్గా మేనేజింగ్ ట్రస్టీగా ఎన్నికయ్యాను. 2010 సంవత్సరం తర్వాత ఒక కొత్త బ్లాక్ని నిర్మించడం జరిగింది. అందులో 9 మాడ్యులర్ OTలు, 2 ICUలు, 2 HDUలు, 3 లీనియర్ యాక్సిలేటర్లు, PET CT, MRIలు ఉన్నాయి. ఆధునిక ప్రపంచ స్థాయి పరికరాలను మన ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో డావిన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టము, టోమోథెరపీ, హైపెక్ అంటే హైపర్థర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కెమోథెరపీ, 3D మ్యామోగ్రఫీ, సైక్లోట్రాను, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగు, అలాగే 10 కలర్ ఫ్లో సైటోమెట్రీ, అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ యూనిట్ ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పేద క్యాన్సర్ రోగులకు మనము ఎయిర్ కండిషన్డ్ వార్డులను అందుబాటులోకి తీసుకొచ్చాం. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంల కొరకు ఒక బస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సులో ఎక్స్రే, డిజిటల్ మ్యామోగ్రాము, అల్ట్రాసౌండ్ స్కానర్ ఉన్నాయి. డాక్టర్లు మరియు నర్సింగ్ సిబ్బంది సహకారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో తిరిగి ఇప్పటి వరకు 1500 క్యాంపుల్లో సుమారుగా 250,000 మందికి స్క్రీనింగ్ నిర్వహించాం. ఈ సమయంలోనే మన ఆసుపత్రి NABH అండ్ NABL అక్రిడిటేషన్ పొందింది. కళాజ్యోతి ప్రాసెస్ ఫౌండేషన్ బహుకరించిన 2 కోట్ల రూపాయలతో నిర్మించిన వసతి గృహ అంటే డామెట్రీ భవనాన్ని 9 April 2017 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ వసతి గృహంలో 250 మంది రోగులకు ఉచితంగా లేక 12 రూపాయలలోపు తక్కువ ఖర్చుతో వసతి ఇవ్వడం జరుగుతుంది. స్మైల్ ట్రైన్ ఫౌండేషన్ యువసే వారి సహకారంతో 3000 మందికి క్లెఫ్ట్ లిప్ సర్జరీస్ను ఉచితంగా చేయడం జరిగింది. మన ఆసుపత్రి నిపుణులైన సర్జికల్ ఆన్కాలజిస్టులు, మెడికల్ ఆన్కాలజిస్టులు, రేడియేషన్ ఆన్కాలజిస్టులు, కన్సల్టెంట్లు, డాక్టర్లు, నర్సులు, పారామెడికలు మరియు ఇతరులు 1500 మందికి పైగా ఉపాధి కల్పించింది. ఆసుపత్రి అభివృద్ధిలో భాగస్వాములైన CEO, MD, COO మరియు ఇతర సిబ్బందిని నేను ప్రశంసిస్తున్నాను. ఈరోజు వరకు వాళ్ళు పేద క్యాన్సర్ రోగుల చికిత్స కొరకు చాలా కష్టపడ్డారు. ఆసుపత్రి ఆశయ సాధనలో వాళ్ళ అంకితభావము ఊహాతీతమైనది. 20 సంవత్సరాల్లో ఆసుపత్రి అభివృద్ధి వెనక ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ ఆసుపత్రి అభివృద్ధికైనా డాక్టర్లు చాలా ముఖ్యమైన వారు. మనకు అటువంటి డాక్టర్ టి సుబ్రహ్మణ్యేశ్వరరావు, డాక్టర్ కేవీవీఎన్ రాజు, డాక్టర్ సెంథిల్ జే రాజప్ప, డాక్టర్ ఏకే రాజు గారుల లాంటి అంకితభావంతో పనిచేసే దయగల నిపుణులైన డాక్టర్లు ఉండడం మన అదృష్టం. వారి సేవల వల్లనే మన ఆసుపత్రి ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఒకటిగా నిలవగలిగింది. ఈ 10 సంవత్సరాల్లో మనకు ద హంస రీసెర్చ్ సర్వే 2019 యొక్క 7వ జాతీయ ర్యాంక్ అవార్డు లభించడం జరిగింది. పేద మరియు మధ్యతరగతి క్యాన్సర్ రోగులకు తక్కువ ధరకే ఉత్తమ చికిత్సను మన ఆసుపత్రి అందిస్తుంది. మన డాక్టర్ల కృషి వలన మన ఆసుపత్రి ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని ఆశిస్తున్నాను. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి ప్రబలిన పరిస్థితుల్లో వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆసుపత్రి ఎన్నో జాగ్రత్త చర్యలు చేపట్టింది. రోగులకు, వారి సహాయకులకు ముందు జాగ్రత్తల కొరకు తగిన సమాచారాన్ని అందిస్తున్నాము. ప్రతిరోజు 1000 మంది రోగులు, వారి సహాయకులు వచ్చే మన ఆసుపత్రిలో కోవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండడం అనేది, మరి చూడకుండా ఉండడం అనేది యాజమాన్యానికి ఒక సవాల్ లాంటిది. ఈ ప్రయత్నాలకు నేను అభినందిస్తున్నాను. మన క్యాంపస్లో స్నేహభావాన్ని కల్పిస్తూ క్యాన్సర్ రోగుల చికిత్సలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 24 గంటలు అంకితభావంతో పనిచేసే సిబ్బంది ఉండడం నాకు చాలా గర్వకారణం. అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మన వ్యవస్థాపకులకు, గౌరవనీయులైన మాజీ బోర్డు సభ్యులకు,
డాక్టర్లకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి, నాన్ మెడికల్ సిబ్బందికి, శ్రేయోభిలాషులకు మరియు ఆసుపత్రి అభివృద్ధిలో పాల్గొన్న దాతృత్వపు సంస్థలకు, వ్యక్తులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఐదు సంవత్సరాలు ఒకసారి అవకాశం వస్తుంది. మరి ఓటు అనేది ప్రజాస్వామ్యం, మనకి ఇచ్చిన హక్కు, అలాగే మనకి ఇచ్చిన ఆయుధం. అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎవరు కూడా అలసత్వం చేయకుండా వచ్చి ఓటు వేయాలి. వేసి మరి వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళు ఎన్నుకోవాలి. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. సద్వినియోగపరచుకోండి. అప్పుడు కూడా మనకి ఎందుకు లేని, ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నట్టు. ఇది ఇంకా ప్రజాస్వామ్యంలో మరి ప్రజలు వారు అభిష్టానికి మేరకు వాళ్ళకు కావాల్సిన ప్రభుత్వాన్ని వాళ్ళ అభివృద్ధి కోసం అయితే, వాళ్ళ సంక్షేమం కోసం అయితే ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి పూజ చట్టాల మీద ఉంది. సో ఈ ఓటు అనేది ప్రతి వాళ్ళు వాడుకోవాలి, ప్రతి వాళ్ళు వినియోగించుకోవాలి. వాళ్ళ వసతులు, వాళ్ళ అవసరాలన్నీ కూడా ఈ ఓటు ద్వారా వాడు తీర్చుకోవాలి. సార్ ఎలా అనిపిస్తుంది ఈ అనుభూతి? చాలా బాగుంది ఈ అనుభూతి. అంటే గత 5 ఏళ్ళకి ఇక్కడ నేను ప్రాతినిధ్యం వహించడం సరే, మళ్ళీ ఇక్కడ ఇక్కడి నుంచే మళ్ళీ నేను ఓటు వేయడం అన్నది మా సొంత నియోజకవర్గం కంటే కూడా మా సొంత ఊర్లోనే నేను ఓటు వేస్తున్నందుకు ఆనందపడుతున్నాను. సంక్షేమం గురించి కానీ ఎక్కువ దాని వాటి ప్రసక్తి రాలేదు. ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏదో ఉన్న ఏదో అప్పుడు జలజ్ఞం ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది. కానీ వాటిని చేస్తామని ఎక్కువగా వాళ్ళు ప్రారంభించినా చేసింది, పూర్తి చేసింది మనం, తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే ఎన్నో మళ్ళీ కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా చేపట్టడం జరిగింది. అప్పుడు జలయజ్ఞాల గురించి తప్పితే అండ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అమరావతి గురించి ఎక్కడ కూడా ప్రసక్తి రాలేదు. అంటే ప్రధానంగా ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగింది, రీటెండరింగ్ చేస్తున్నాము, కమిషన్ ద్వారా తీస్తున్నాం. వాళ్ళ వైఖరి ఇప్పుడు వాళ్ళ గవర్నర్ స్పీచ్ వాళ్ళ పాలసీస్ అవన్నీ కూడా జనంకి వెళ్ళినప్పుడు నిన్న జరిగిన దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు, ఎందుకు అలా జరిగిందనే దాని గురించి వాళ్ళు కూడా. చూద్దాం ఇంకే ఎవరైనా సరే ఎలక్ట్ అయిన వాళ్ళము, అది అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఎవరైనా ప్రజలు పండుతుంది, ప్రజల కోసం కష్టపడడానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు అందరం. కాబట్టి మేము అలా పంచవుతున్నాం కానీ వాళ్ళు అనుకున్నట్టు కాదు. వాళ్ళు ఎవరికి పంచవుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది. సంక్షేమం గురించి కానీ ఎక్కువ దాని వాటి ప్రసక్తి రాలేదు. ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏదో ఉన్న ఏదో అప్పుడు జలజ్ఞం ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కువ మాట్లాడడం జరిగింది. కానీ వాటిని చేస్తామని ఎక్కువగా వాళ్ళు ప్రారంభించినా చేసింది, పూర్తి చేసింది మనం, తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే ఎన్నో మళ్ళీ కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా చేపట్టడం జరిగింది. అప్పుడు జలయజ్ఞాల గురించి తప్పితే అండ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అమరావతి గురించి ఎక్కడ కూడా ప్రసక్తి రాలేదు. అంటే ప్రధానంగా ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది, రీటెండరింగ్ చేస్తున్నాము, కమిషన్ ద్వారా తీస్తున్నాం. వాళ్ళ వైఖరి ఇప్పుడు వాళ్ళ గవర్నర్ స్పీచ్ వాళ్ళ పాలసీస్ అవన్నీ కూడా జనంకి వెళ్ళినప్పుడు నిన్న జరిగిన దాని గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తారు, ఎందుకు అలా జరిగిందనే దాని గురించి వాళ్ళు కూడా. చూద్దాం ఇంకే ఎవరైనా సరే ఎలక్ట్ అయిన వాళ్ళము, అది అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఎవరైనా ప్రజలు పండుతుంది, ప్రజల కోసం కష్టపడడానికి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు అందరం. కాబట్టి మేము అలా పంచవుతున్నాం కానీ వాళ్ళు అనుకున్నట్టు కాదు. వాళ్ళు ఎవరికి పంచవుతున్నారో వాళ్ళకే తెలుస్తుంది.
పెద్ద లేదండి, ఏం లేదు. ఎందుకంటే నేను చెప్పాగా, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆయనే స్ఫూర్తిని, సినిమాలు రావడానికి కూడా ఆయనే కారణం. ఆయన మరి అంటే ఆయన ఎంత ఎక్స్ట్రాపర్ట్ అంటే, అందరూ ఏమనుకుంటారంటే రామానవర్ అంటే అంటే ఆయన ఫారో అటువంటిది. నాకు తెలిసింది ఏంటంటే, ఒకటేమో సమయం లేకపోవడం, ఆయనకి పాత్ర నుంచి పాత్రలోకి ఆయన ఆవిష్కరించబడడం, అంటే ఒక దాంట్లో ఇంకో దాంట్లో పరకాయ ప్రవేశం చేయడం, రకరకాల పాత్రలు చేసిన పాత్రలు ప్రపంచంలో బహుశా ఎవడు చేసుండడు. అటువంటి పాత్రలో దీంట్లో ఆయనకి సమయం లేక ఆయన పాత్రలోనే జీవించడం నాకు తెలిసింది కొడుకుగా. ఎందుకంటే కొడుకుగా అంటే కూడా నేను చెప్పాను మీకు, ఒక అభిమానిగా, నాకు గురువు దైవంగా అలా భావించుకుంటూనే ఆయన సినిమా చూస్తూనే నేను ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాను. కాబట్టి ప్రతి పాత్ర యొక్క ప్రభావం నాకు చిన్నప్పటి నుంచి నా నన్న నరాల్లో ప్రవహిస్తుంది ప్రతి పాత్ర. కాబట్టి ఒక రకంగా నాకు ఎట్లా అనిపించింది అంటే, చేస్తున్నప్పుడు మిగతా పాత్రలన్నీ తేలిగ్గానే అనిపించింది. పౌరాణిక ఇవన్నీ కూడా మా ఒకటి. రెండోది రామారావు గారు అంటే మాకు ఎక్కువ, అంటే ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం, మద్రాసులో ఉన్నప్పుడు మేమంతా హైదరాబాద్లో ఉన్నాం, మేము హైదరాబాద్లో పెరిగాం. ఆయన చుట్టపు చూపు నొస్తూ పోతూ ఉండేవారు, ఇది మా థియేటర్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ సమయం లేదు. మేము అటు వెళ్తేనేమో ఆయన టైం పొద్దున్నే లేచేసి ఆయన 6:30 షూటింగ్కి వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి ఆయన పందరగా పడుకోవడం, లేకపోతే లేట్గా రావడం, షూటింగ్ లేట్ అవ్వడం, అప్పుడప్పుడు 2-3 షిఫ్ట్లు కూడా చేస్తున్నారు ఆయన. అలాంటప్పుడు నాకు అనిపిస్తుంది నిజంగా నేను జీవించానేమో ఆయన మామూలుగా సినిమాల్లో వేసిన పాత్రల కంటే కూడా రామారావు గారి పాత్రలో జీవించే ఇంకా ఎక్కువ జీవించానేమో అనిపిస్తుంది. ఎందుకంటే రామారావు వేళ విచ్చలపిడిగా ఉండి ఆయనకు టైం దొరికి ఎప్పుడు షూటింగ్ అని కాకుండా ఉండుంటే నాలాగా ఉండేవారేమో, నేను ఆయన ఉండేవాడిని అనిపి. అలాగే మర్చిపోయింది ఇవి నాన్నగారి విగ్రహాలు కూడా మొత్తం అన్ని మొత్తం 2 రాష్ట్రాల్లో అటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 100కు పైన థియేటర్లలో ఈ నాన్నగారి విగ్రహం ఈ బెస్ట్ ప్రతి థియేటర్లో కూడా ఇది మొదలు తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి ఇక్కడి నుంచి మొదలు మొత్తం మిగతా మా వాళ్ళంతా కూడా అందరూ అన్ని థియేటర్లో కూడా ఈ యొక్క అన్ని ఏర్పాటు చేస్తారు ఈ యొక్క విగ్రహాన్ని. సస్పెన్స్ అతి చెప్పేసి ఎలాగా కొన్ని కొన్ని లేదు ఏమి కొన్ని బయట పెట్టాం. ఏది ఇది కాకపోతే అది అనుభవించి అంటే చెప్పా కదా ఇందాక, ఒక భార్యాభర్తల మధ్య మెయిన్గా దాన్ని బేస్ చేసుకుని చేసాం. అంటే మొదటి నుంచి కూడా మహిళలకి నా రామారావు గారు ఆయన సినిమాల్లో ఉన్నప్పుడైతేనేమి, లేకపోతే తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పద్మావతి యూనివర్సిటీ పెట్టడం జరిగింది మహిళలకి ఇయర్. దాని తర్వాత మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇవన్నీ కూడా ఆ గౌరవం ఎలా ఇచ్చారో, వాడు కూడా ఎలా అన్నా అన్నా అని ఎలా వాళ్ళని వాళ్ళు గౌరవించారు, వాళ్ళ అభిమానాన్ని వాత్సల్యాన్ని చూపారు. ముఖ్యంగా ఇది ఆ తల్లి తండ్రి ఆ భార్య భర్తల మధ్య ముఖ్యంగా నేపథ్యం